నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. కొత్తిమీర బ్రహ్మాండమైన సువాసన వస్తుంది. ఇంట్లో వంటింట్లో కొత్తిమీర కట్టబెడితే వంటింటంతా కూడా సువాసన వస్తుంది, రుచి కూడా అలాగే ఉంటుంది. ఇది ధనియాలు ఉన్నాయి కదా, మనం వాడే ధనియాలు జల్లితే వచ్చే ధనియం నుంచి వచ్చే మొక్కే కొత్తిమీర. ఈ కొత్తిమీర గ్రామాల్లో పొలంలో రైతులు పండిస్తుంటే ఆ గ్రామం అంతా కూడా సువాసనతో వస్తుంది. ఎందుకంటే గాలికి గ్రామ సమీపంలో కొత్తిమీర చేను ఉంటే ఆ పొలం నుంచి గాలి కూడా వస్తుంది, చక్కటి సుగంధ వాసన వస్తుంది కొత్తిమీర. దీన్ని రసం రూపంలో తాగొచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే శాకాహారులు మాంసాహారులు, మరి శాకాహారం కూరల్లో మాంసాహారంలో కూడా విరివిగా వాడతారు. దీన్ని పచ్చిదే తినచ్చు, సాలడ్తో పాటు తినచ్చు. తర్వాత ఈ కాడుంది, ఈ వేరొకటి తీసి కాడను కూడా ఉపయోగించవచ్చు. జ్యూస్ తీసుకునేటప్పుడు కానీ పచ్చట్లో కానీ కేవలం ఆకే కాదు, ఈ కాడను కూడా చాలా రుచి. ఈ వేరుంది, వేరుపైన ఇక్కడికి కోసేసి పైదంతా ఈ కాండము కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి దాంట్లో. ఇటువంటి కొత్తిమీర ప్రతి ఇంట్లో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి సంకేతం. కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు, మద్యపానం చేసి కాలేయం పాడైపోయి కాలేయంలో కొవ్వు చేరుంటుంది, వాళ్ళకి మేలు చేస్తుంది, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ఎవరికైనా మద్యము సేవించని వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉంటే ఇది వినియోగిస్తే కొవ్వు కరుగుతుంది. కామెర్లు వచ్చి తగ్గిన వాళ్ళకి, తగ్గుతున్న వాళ్ళకి, కామెర్లు వచ్చిన వాళ్ళకి కూడా కాలేయమ పనితీరు మెరుగుపరచడానికి కొత్తిమీర దోహదపడుతుంది. స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు బ్రహ్మాండం, కొత్తిమీర ఏ విధంగా ఉపయోగించినా కూడా భారీకాయం తగ్గుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కులో చీమిడి, టాన్సిల్స్, సైనస్ సమస్యలు, తరచుగా దగ్గు, పడిశము, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి తిరుగులేదు, దీన్ని ఉపయోగిస్తే రక్తంలో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి, నియంత్రించబడతాయి. క్లోమగ్రంథి వ్యాధులు, క్లోమగ్రంథి మందు మద్యపానం సేవించే వాళ్ళకి క్లోమగ్రంథిలో చీమబడుతుంది, క్లోమగ్రంథి పాడైపోతుంది. క్లోమగ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొత్తిమీర బాగా పనిచేస్తుంది. అంటే కాలేయము, క్లోమగ్రంథులు రెండు మద్యపానం సేవించే వాళ్ళకి పాడైపోతుంది. అంటే మందు బాబులు కొత్తిమీర ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది, ఆ మద్యపానం వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించే గుణము కొత్తిమీరకు ఉంది. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఇ ఉంది, విటమిన్ కే, కాల్షియం కూడా ఉంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. జీర్ణకోశంలో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసి ఆకలి పెంచటం, జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయటం, జీర్ణం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల మలబద్ధకం ఉండదు, మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ రావు. మలబద్ధకం లేని వారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా అతి తక్కువ. కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ, పొట్టలో మంట, పేగుపూత, అవరిపిడి ఇటువంటివి ఉన్నవాళ్ళు దీంతో చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. రక్తనాళాల్లో కొన్ని సందర్భాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తూ ఉన్న పేరుకుపోయిన దాన్ని కూడా కరిగించేస్తుంది. దీంట్లో
రక్తపోటు బీపీని కూడా చక్కగా నియంత్రించే గుణం ఉంది. బీపీకి మందులతో పాటు ఇది వాడాలి. మందులు మానకూడదు. ఎవరికైనా వికారము వాంతి ఉంటుంది. ఈ కొత్తిమీర వాసన చూడగానే ముక్కు దగ్గర కొత్తిమీర పెట్టుకోగానే ఆ వికారం పోతుంది, వాంతి పోతుంది. నోట్లో పుండున్న వాళ్ళు కొత్తిమీర వాడటం వల్ల నోట్లో పుండ్లు కూడా మాంతాయి. చిన్న చిన్న పుండ్లు చాలా నొప్పిగా ఉంటాయి. ఈ కొత్తిమీరను వినియోగించండి, నోట్లో పుండ్లు తగ్గిపోతాయి. చిగుళ్ళమట రక్తం కారినా చిగుళ్ళమట చీము కారినా కూడా మేలు జరుగుతుంది. నోటి దుర్వాసన ఉన్నప్పుడు కూడా ఈ కొత్తిమీర వల్ల మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తూ రేజీకటి రాకుండా కాపాడుతుంది. ఇది మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, తెలివితేటలు పెరుగుతాయి, చిరాకు పరాకు ఉండదు, ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలకి వాళ్ళ యొక్క చదువులు, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షల్లో సీట్లు బాగా వస్తాయి. అటువంటి మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచే కొత్తిమీర ఇది. తింటే ఆకలి పెరుగుతుంది. ఆకలి మందగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన ఔషధం ఇది. తరచూ నీల విరోచనాలు, జిగటి విరోచనాలు, ఇటువంటి విరోచనాలు తరచుగా వస్తూ డయేరియా ఉన్న వాళ్ళకు కూడా దాన్ని నియంత్రించే గుణం ఉంది. కొంతమంది మహిళలకి నెలసరి వచ్చేసరికి తీవ్రమైన నొప్పి ఉంటుంది. నెలసరి ముందు కానీ నెలసరి సమయంలో కానీ తీవ్రమైన నొప్పి, నెలసరి ఒక క్రమంలో రాదు. ఒక నెల 20 రోజులకు వస్తే ఇంకో నెల 30 రోజులకు వస్తుంది. అటువంటి నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళకి, లేదు అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి, అండకోశంలో నీటి బుడగల్ని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఈ హార్మోన్లని క్రమబద్ధీకరణ చేయడానికి దోహదపడుతుంది. కీళ్ళ నొప్పులు, వృద్ధాప్యంలో కాల్షియము, ఫాస్ఫరస్ లోపం వల్ల, విటమిన్ డి లోపం వల్ల కీళ్ళ నొప్పులు రావచ్చు. వృద్ధాప్యంలో పురుషులకు స్త్రీలకు పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం వల్ల రావచ్చు. మధ్య వయసులోనే రొమటాయిడ్ కీళ్ళవాతమని చేతి వేళ్ళు వంకరలు పోతాయి. ఆ కీళ్ళ దగ్గర, చేతి వేళ్ళ కీళ్ళ దగ్గర బుడిపిలు ఏర్పడతాయి. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. అటువంటి కీళ్ళవాతం ఉన్న వాళ్ళకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ విటమిన్ ఏ, విటమిన్ సి ఉండటం వల్ల చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం మీ సొంతమవుతుంది. ముఖం కళకళలాడుతుంటుంది. ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన ఈ కొత్తిమీర మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యమే కాదు, అందాన్ని కాపాడుతుంది. అంతేకాదు, మన తెలివితేటలను పెంచుతుంది. ఇన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు అందరూ ఇష్టపడేది. శాకాహారులు, మాంసాహారులు దీన్ని పచ్చిదే తినచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూరలు వేసుకోవచ్చు, సాలడ్తో తినచ్చు, రసం తాగచ్చు. ఏ రకంగా అయినా ప్రపంచ దేశాలన్నీ ఉపయోగించేది కొత్తిమీర. ఈ కొత్తిమీరే ఆరోగ్యానికి సంకేతం.